హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు వంటలు అని ఇది. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈరోజు చిన్న కిచెన్కి కావాల్సిన చిన్న వస్తువులు అవి తీసుకున్నాను. ఏంటంటే ఇది చాపింగ్ బోర్డు, ఇదంతా హ్యాండ్మేడ్ అనమాట, అందుకోసమే తీసుకున్నాను. ఇదంతా మెరూన్ కలర్ ఇచ్చేసి తర్వాత క్రీమ్ కలర్ డైమండ్ షేప్లో ఉంది. ఇది కూరగాయలు కట్ చేసుకోవడానికి పెద్దగా ఉంది, కొంచెం బరువుగానే ఉంది, కానీ మనం పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు ఇవన్నీ రెండు మూడు రకాలు కట్ చేసి పెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అని ఒకటి తీసుకున్నాను నేను. ఇది వెనక కూడా ఇదే డిజైన్తో వచ్చేసింది. ఇక్కడ మాత్రం ఇలా ఇచ్చేసారు, కింద మరి టచ్ అవ్వకుండా, సర్ఫేస్ని టచ్ అవ్వకుండా ఇలా ఇచ్చేసారు. ఇది మొత్తం హ్యాండ్మేడ్ కాబట్టి సరే ఇంకా తీసుకుందామని అనిపించింది. నాకు బాగుంది, నేను జస్ట్ ఓపెన్ చేసి ఏదో కట్ చేశాను, కానీ పర్వాలేదు. ఒకసారి కడిగి చూసాను, కలర్ అయితే పోలేదు. ఇదైతే నాకు నచ్చేసింది ఇంకా. సో ఇప్పటి నుంచి దీని మీదనే కట్ చేసుకోవాలి కూరగాయలు అంత కలర్ఫుల్గా. నాకు రెడ్ కలర్ ఇష్టం కాబట్టి సరే ఇంకా అటెంప్ట్ అయిపోయాను. ఇంకా తర్వాత నేను గ్లాస్ చిన్న ప్లేట్స్ లాంటివి తీసుకున్నాను. దీనికి బౌల్ కూడా వచ్చేసింది, కానీ పిల్లలు వినకుండా దీని బౌల్ మాత్రం యూజ్ చేసేసారు. ఇప్పుడైతే నేను చూపిస్తున్నాను, ఇలానే వచ్చింది. సెల్ఫ్ డిజైన్ వచ్చేసి గ్లాస్ ప్లేట్స్ ఇవి రెండు. ఇది పెద్ద ప్లేట్ సెట్ కూడా ఉంది, కానీ నా దగ్గర చాలానే ఉన్నాయి పెద్ద ప్లేట్స్. అంటే స్టీల్ నేను ఎక్కువ వాడతాను కాబట్టి సరేలే, గ్లాస్ చిన్నగా ఏదో రెండు మూడు కంటైనర్స్ ఉంటే చాలు అని తీసుకొచ్చాను. ఇవి అమెజాన్లో కుక్కర్ ఆర్డర్ ఇచ్చాను, అంటే నా దగ్గర ఉంది కానీ చాలా చిన్నగా ఉంది కుక్కర్. తర్వాత ఇష్టపాట్లో చేస్తాను నేను రైస్ అవన్నీ, కానీ అప్పుడప్పుడు కొంచెం అన్నం చేసుకోవడానికి అంత ఇష్టపాటు ఎందుకులే అనేసి ఇంకా ఇది తీసుకొచ్చాను. దీంట్లో ఇద్దరు ఫ్యామిలీస్కి సరిపడా అన్నం అయితే సరిపోతుంది. పులావ్ కానీ లేదంటే మనం పులిహోర వండేటప్పుడు అన్నం చేసుకోవడానికి ఇది బాగుంటుంది. మరీ ఎక్కువ కాదు, మరీ తక్కువగా కాదు కాబట్టి. మనం పప్పు చారు చేసుకోవడానికి కూడా బాయిల్ చేసుకుంటాం కదా వెజిటేబుల్స్ అవన్నీ, ఇది బాగుంటుంది అని తీసుకొచ్చాను. దీని ఫినిషింగ్ నాకు బాగా నచ్చింది. ఇది కూడా స్టైలిష్గా ఉంది అని నేను అమెజాన్లో ఆర్డర్ ఇచ్చాను. సో ఇదండి నేను తీసుకున్న వస్తువులు. ఇదైతే నాకు చాలా స్టైలిష్గా అనిపించింది క్లోజ్ చేసేటప్పుడు కానీ. ఇది ఇలా సౌండ్ వచ్చేసరికి కొంచెం స్టైలిష్గా అనిపించింది, అందుకోసం తీసుకున్నాను. తర్వాత నేను ఇది ఓపెన్ చేసి చూపిస్తాను. ఇదండి నేను చేసుకున్న షాపింగ్, అది చిన్న షాపింగ్. తర్వాత నేను ఏం వంట చేశాను, ఈరోజు ఏంటి చేశాను అనేది నేను ఈ వీడియోలో మీకు షేర్ చేసుకుంటాను. సో లెట్స్ గెట్ ఇన్ టు మై వీడియో. ఈరోజు నేను పప్పు గోంగూర పచ్చడి చేద్దామని అనుకుంటున్నాను. నేను పప్పు కడిగిన నీళ్ళు మొక్కలకు పోస్తాను. నేను బయట మొక్కలకు పోసి అలాగే గిన్నె అది మర్చిపోయి వచ్చేసాను, అందుకోసం తీసుకోవడానికి వెళ్తున్నాను. ఇంకా గోంగూర అయితే ఫ్రెష్గా ఉంది, నేను కడిగి పెట్టుకున్నాను, అదంతా ఆరింది. దాంట్లో ఉన్న వాటర్ అన్నీ పోయిన తర్వాత గిన్నెలోకి తీసుకున్నాను. ఈసారి గోంగూరలో కొన్ని కూడా వేస్ట్ అవ్వలేదు. మామూలుగా కొన్ని అయితే అప్పుడప్పుడు వాడిపోయి ఉంటాయి, కానీ ఈసారి తెచ్చిన గోంగూర అంతా యూజ్ అయిపోయింది, అంత బాగుంది, ఫ్రెష్గా వచ్చినట్టుంది గోంగూర షాప్లోకి. తర్వాత నేను స్టవ్ మీద ఆయిల్ పెట్టుకున్నాను, ఒక గిన్నె పెట్టేసుకుని కొంచెం ఆయిల్ వేసుకున్నాను దాంట్లో. తర్వాత నేను ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న గోంగూరని అంతా దాంట్లో వేసాను. కొంచెం కొంచెం మారుతుంది, అంటే మొత్తం వేసి కాసేపు ఉంచాను, అందుకోసం కింద ఉన్న ఆకులన్నీ వేరే కలర్కి వచ్చేస్తున్నాయి, తర్వాత పైన ఉన్న ఆకులన్నీ పచ్చిగా అలాగే ఉన్నాయి. వేగానే కలిపితే అంతా కింద పడిపోతుందని నేను కొంచెం నెమ్మదిగానే కలుపుతున్నాను. ఫస్ట్ వేసిన బ్యాచ్ గోంగూర అంతా కింద కొంచెం కలర్ చేంజ్ అయిపోయింది, దగ్గరికి అయిపోయింది, అందుకోసం ఇప్పుడు నెమ్మదిగా నేను కలుపుతున్నాను. నేను గోంగూర యూజ్ చేసేటప్పుడు పల్లి నూనె వేసుకుంటాను. పల్లి నూనె వేసుకుంటే గోంగూర చట్నీ చాలా బాగుంటుంది. వెజిటబుల్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు. మామూలుగా మనం రోటి పచ్చళ్ళు ఏది చేసినా పల్లి నూనె వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది కదా. నేను అలాగే గోంగూర చేసేటప్పుడు పల్లీల పొడి వేస్తాను. కొంతమంది నువ్వుల పొడి అలా వేస్తూ ఉంటారు కదా, ధనియాల పొడి, మెంతుల పొడి అవన్నీ, నేను మాత్రం పల్లి పౌడర్ వేసి చేసుకుంటాను గోంగూర.
ఎందుకంటే మా అమ్మ ఎప్పుడైనా అలాగే చేస్తుంది అనమాట. నాకు చాలా ఇష్టం, చిన్నప్పటి నుంచి నా ఫేవరెట్ అనమాట అసలు గోంగూర. అలాగే మా పిల్లలకు కూడా ఇష్టం అనమాట గోంగూర. ఇప్పుడు నేను ఇంకా కొంచెం గోంగూర ఉంటే దాంట్లో వేస్తున్నాను, ఎందుకంటే ఒకేసారి మొత్తం గోంగూర గిన్నెలో పట్టదు కదా. అందుకోసం ఇంకా ఆకులు కొంచెం ఫ్రై అయిన తర్వాత అది కొంచెం పక్కకి జరిపేసి వేసుకుంటున్నాను. నేను పాలకూర కూడా అలాగే చేస్తాను. ప్యాన్లో వండేటప్పుడు పాలకూర వేసినప్పుడు కొంచెం అవి వేగిపోగానే అది పక్కకు అనేసి మళ్ళీ కొంచెం పాలకూర వేస్తాను. నేను ఇదంతా మీడియం టు లో ఫ్లేమ్లో చేస్తున్నాను, ఎందుకంటే ఒకేసారి హై పెడితే గోంగూర మొత్తం ఒకేసారి బర్న్ అయిపోతుంది. ఇప్పుడు ఇంకా ఈ గోంగూర దగ్గరికి అయిపోయే వరకు కలుపుకుంటూ ఉండాలి. నేను ఈసారి కాడలు కూడా వేసాను, ఎందుకంటే అవి చాలా లేతగా ఉన్నాయి అందుకోసం వేసాను. ఒకవేళ మిక్సీలో వేసినప్పుడు అది గ్రైండ్ అవ్వకుంటే తీసి వేస్తాను. నేను ఈసారి గోంగూరను పిల్లలకి ఇచ్చాను అనమాట, వాళ్ళు కాడలతో సహా తెంపేశారు, లేదంటే నేను ఆకులు మాత్రమే తెంపేస్తాను. మా పిల్లలు కూడా హెల్ప్ చేస్తామన్నారు, వాళ్ళకి ఇచ్చాను. వాళ్ళకి తెలియదు కదా, కానీ అలవాటు అవుతుందిలే అని అప్పుడప్పుడు ఇస్తూ ఉంటాను ఆకుకూరలు అవి తెంపమని. అన్నిటికంటే మునగాకైతే బాగా తెంపుతారు, చాలా చిన్న చిన్నగా ఉంటాయి కదా అవి, చాలాసేపు కూర్చోబెట్టచ్చు ఒక దగ్గర. వాళ్ళకి మునగాకు ఇచ్చి నేనేదో పని చేసుకుంటూ ఉంటాను. వాళ్ళు ఎంత తెంపినా కూడా మునగాకు అస్సలు అవ్వదు కదా, ఇంకా రిమైనింగ్ ఉంటూనే ఉంటుంది. దాంట్లో ఇంకా కాడలు ఉన్నాయి, ఇంకా తెంపండి అని చెప్తూనే ఉంటాను నేను. ఇలా నూనెలో కాసేపు ఫ్రై అవ్వాలి గోంగూర అంతా. ఇప్పుడు చూడండి దగ్గరికి అయిపోయింది. మనం వేసిన గోంగూర చాలా ఉంది కానీ తొందరగా దగ్గరికి అయిపోయేసరికి చాలా కొంచెం అనిపిస్తుంది. ఏ ఆకుకూరలైనా అంతే కదా, మనం వేసినప్పుడు చాలా అనిపిస్తాయి కానీ కర్రీ వండిన తర్వాత చాలా తక్కువగా అనిపిస్తాయి. నేను ఇప్పుడు చూపిస్తున్న బౌల్ నిండా గోంగూర వేసాను కానీ అదంతా కొంచెం అయిపోయింది. తర్వాత నేను ఇంక కొంతసేపు కలుపుకొని అలాగే పెడుతున్నాను. నేను ఈరోజు పాలకూర కూడా వండాను. ఫస్ట్ అయితే గోంగూర మొత్తం ఫ్రై అయ్యి పక్కన పెట్టిన తర్వాత ఒక ప్యాన్లో పల్లీలు వేసుకుంటున్నాను. పల్లీలు వేయించుకునే ముందు నేను కొంచెం ఆయిల్ వేసాను దాంట్లో. మామూలుగా కూడా పల్లీలు వేయించుకొని గ్రైండ్ చేసుకోవచ్చు, కానీ కొంచెం ఆయిల్ వేసిన తర్వాత దాంట్లో పల్లీలు వేసి వేయించుకుంటే ఆ టేస్ట్ బాగుంటుంది. నేను చేతితోనే వేస్తున్నాను పల్లీలు, 3 గుప్పలు వేస్తున్నాను. అంటే నేనేం మెజర్ చేయలేదు, అంటే గోంగూర కూడా చాలానే ఉంది కదా అని నేను 3 గుప్పలు మాత్రం వేస్తున్నాను. ఇవన్నీ ఆయిల్లో రోస్ట్ అవ్వాలి. నువ్వులు కూడా మనం వేసుకోవచ్చు, నువ్వులు కూడా 1 కప్ నువ్వులు వేస్తే బాగుంటుంది. ఎవరి ఫ్లేవర్ ఎవరికి నచ్చిన ఫ్లేవర్ వాళ్ళు వేసుకోవచ్చు. ఇప్పుడు పల్లీలన్నీ మీడియం ఫ్లేమ్లో రోస్ట్ అయిపోయాయి, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. ఇవన్నీ కాసేపు పక్కన పెట్టుకుంటే ఇవి చల్లారిపోతాయి. పల్లీల మీద ఉన్న లేయర్ అంతా తొందరగా వచ్చేస్తుంది కదా, అప్పుడు మనం పల్లీలు ఈజీగా రోస్ట్ అయినట్టు లెక్క. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేయాలి. తర్వాత నేను మిక్సీ తీసుకుంటున్నాను, దీంట్లో నేను గోంగూరను వేసుకుంటున్నాను. గోంగూరలో కాడలు ఎక్కువ ఉన్నాయి కదా, నేను ఒకవేళ మిక్సీ చేసిన తర్వాత కాడలు ఎక్కువ ఉంటే అవి 2-3 మాత్రమే బయటకు వచ్చేసాయి, అయితే అవి నేను తీసుకున్నాను. ముదురు కాడలు అయితే మిక్సీలో గ్రైండ్ అవ్వలేదు, అదొకటి తీసుకున్నాను, 2-3 మాత్రమే బయటకు వచ్చేసాయి. మిగతా అవన్నీ లేతగా ఉన్నాయి కాబట్టి అవన్నీ గ్రైండ్ అయిపోయాయి. దీంట్లో నేను కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను, ఇవన్నీ కొంచెం కట్ చేసి వేసుకున్నాను మిక్సీలో. వెల్లుల్లి వేసుకున్నాను కాబట్టి నేను రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను, కానీ నేను గోంగూరలో రెడ్ చిల్లీ పౌడర్ వేయలేదు. పల్లీలు మిక్సీ చేసుకునేటప్పుడు దాంట్లో మాత్రం సాల్ట్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను. దీంట్లో మాత్రం ఇప్పుడు జీలకర్ర వేస్తున్నాను, 1 టీ స్పూన్ జీలకర్ర వేస్తే సరిపోతాయి. తర్వాత నేను దీన్ని మిక్సీ పట్టుకున్నాను, ఇదంతా ఒక గిన్నెలోకి తీసి పెట్టుకుంటున్నాను.
ఇప్పుడు దీంట్లో నేను పల్లీల పౌడర్ వేయాలి. ఇదివరకు మనం వేయించుకున్న పల్లీలు ఉన్నాయి కదా, అవన్నీ చల్లారిపోయాయి. ఇవన్నీ దీంట్లో వేసుకుంటున్నాను మిక్సీలో. నేను పల్లీలకు పొట్టు తీయను, ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి అదే అలవాటు. పొట్టు తీయకుండా ఉన్న పల్లీలు యూజ్ చేయడం అంటే చాలా ఇష్టం, అందుకోసం ఎప్పుడు అలాగే ఉంచేస్తాను నేను. మా పిల్లలకు కూడా ఇదే టేస్ట్ అలవాటైపోయింది. దీంట్లో అయితే 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను, ఇంకా కొంచెం వేసాను. మీరు సాల్ట్ రెడ్ చిల్లీ పౌడర్ ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే చిన్న స్పూన్ పెట్టుకున్నాను సాల్ట్కి, కాబట్టి 1 టీ స్పూన్ వేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం వేసాను. నేను పచ్చడిలో వేసుకోవడానికి రెడ్ చిల్లీ పౌడర్ అయితే ఇప్పుడే ప్రిపేర్ చేసుకుంటున్నాను, ఎందుకంటే ఫ్రెష్గా రెడ్ చిల్లీ పౌడర్ చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. నేను పాన్ కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లో రెడ్ చిల్లీస్ అన్నీ వేసాను. దీంట్లో గింజలు చాలా ఉన్నాయి, గింజల వల్లే మనకు టేస్ట్ అంటే కారం ఎక్కువగా ఉంటుంది కదా, అందుకోసం నేను ఎప్పుడు గోంగూర పచ్చడి చేసినా కూడా గింజలవి ఎక్కువ వేసుకుంటాను దీంట్లో. మనం కంటిన్యూస్గా హీట్గా ఉంచకూడదు ప్యాన్ని, ఎందుకంటే చాలా ఘాట్ వస్తుంది ఆ రెడ్ చిల్లీ సీడ్స్ నుండి. అందుకోసం నేను స్టవ్ ఆఫ్ చేసి కాసేపు అలా వేయించేసుకున్నాను. ఇవన్నీ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేయాలి. మనం చాలాసేపు హీట్ మీద ఉంచితే రెడ్ చిల్లీస్ అన్నీ మాడిపోతాయి, టేస్ట్ సరిగ్గా రాదు, అందుకోసం చూసుకుంటూ ఆఫ్ చేసేయాలి స్టవ్ని. తర్వాత కాసేపు చల్లారనివ్వాలి. నేను ఇంట్లో ఏసీ వేసాను, అందుకోసం నేను రెడ్ చిల్లీ ఇవన్నీ ఇంకా వేగనట్టు అనిపించింది, అందుకోసం మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కాసేపు వేగనిచ్చాను వీటిని అన్నిటినీ. మామూలుగా అయితే వంట చేసేటప్పుడు నేను ఏసీని అంతా ఆఫ్ చేస్తాను, కానీ ఈసారి మర్చిపోయాను, నేను ఏసీ ఆన్లోనే ఉంది. తర్వాత దీన్ని అన్నింటినీ మిక్సీలోకి తీసుకోవాలి. పల్లీలు, ఉప్పు, రెడ్ చిల్లీస్ ఇవన్నీ గ్రైండ్ చేసుకోవాలి. నేను 10 to 12 రెడ్ చిల్లీస్ తీసుకున్నాను. మీరు స్పైస్ ఇంకా తినే వాళ్ళైతే ఇంకా కొన్ని వేసుకోవచ్చు రెడ్ చిల్లీస్. నేనైతే ఉప్పు కారం తక్కువనే వేసాను ఈ దీంట్లో, ఎందుకంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదా అని. ఇప్పుడు నేను దీన్ని మిక్సీ పట్టుకుంటున్నాను. పల్లీల పొడి రెడీ అయిపోయినట్టే పల్లీలు, ఉప్పు, కారం ఈ మిక్చర్ అంతా దీంట్లో కలిపేసేయాలి. గోంగూర మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, దీంట్లో ఈ పౌడర్ అంతా వేసేయాలి. దీంట్లో కావాలంటే కొన్ని మెంతులు, కొన్ని ధనియాలు ఇవన్నీ వేయించేసి కూడా వేసుకోవచ్చు, కానీ నేను ఈసారి వేయట్లేదు. ఇప్పుడు ఈ పల్లీల పౌడర్ అంతా గోంగూరలో సరిగ్గా కలిపేటట్టు మిక్స్ చేస్తూ ఉండాలి. ఈసారి నేను పల్లీల పౌడర్ కొంచెం ఎక్కువ చేశాను, ఎందుకంటే పిల్లల బాక్సులలో కూడా 2-3 రోజులు పెట్టేయచ్చు కదా, కొంచెం పచ్చడన్నం కొంచెం కూరన్నం పెట్టుకోవచ్చు కదా అని నేను ఎక్కువ చేశాను ఈసారి. మామూలుగా అయితే కొన్ని పల్లీల పొడిలో గోంగూర ఎక్కువ కలుపుతాను, ఒకరోజు అలా ఉంటుంది. గోంగూరలో పొటాషియం, కాల్షియం ఇవన్నీ ఎక్కువ ఉంటాయి, యాంటీఆక్సిడెంట్స్ కూడా ఎక్కువ ఉంటాయి గోంగూరలో. అందరికీ తెలిసి ఉంటుంది బీ కాంప్లెక్స్ ఇవన్నీ కూడా ఎక్కువ ఉంటాయి కదా గోంగూరలో, కాబట్టి చాలా మంచిది చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి, ఆడవాళ్ళకి చాలా మంచిది గోంగూర. ఇప్పుడు నేను పల్లీల పొడిలో మొత్తం గోంగూర కలిపేశాను, ఇంకా లాస్ట్కి కొంచెం పల్లీల పొడి ఉంది, అది కూడా మొత్తం గోంగూరలో మిక్స్ చేసుకుంటున్నాను. ఇదండి గోంగూర పచ్చడి ప్రిపరేషన్. దీంట్లో పోపు పెట్టుకోవాలి. ఇంకా నేను వేసిన వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా, అవి అక్కడక్కడ తగులుతూ చాలా బాగున్నాయి. ఇప్పుడు నేను పోపు కోసం గిన్నె పెట్టుకుంటున్నాను స్టవ్ మీద. నేను ఇదివరకు యూజ్ చేసిన ప్యాన్ తీసుకుంటున్నాను, దీంట్లో కొంచెం ఆయిల్ వేసి శనగపప్పు, మినప్పప్పు అవన్నీ వేసి పోపు పెట్టుకుంటాను. పోపులో అయితే ఆయిల్ ఎక్కువే పడుతుంది, నేను గోంగూర వేయించేటప్పుడు కొంచెం ఆయిల్ వేసున్నాను కదా, అందుకోసం పోపులో కొంచెం ఎక్కువ వేసాను. గోంగూర పచ్చడిలో పల్లీ నూనెతో
పోపెట్టుకుంటే చాలా బాగుంటుంది. కొంతమంది ఆనియన్స్ కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని తర్వాత పల్లి నూనె కొంచెం కలుపుకొని తింటారు, చాలా బాగుంటుంది గోంగూర పచ్చడి అలా. నేను ఈరోజు పాలకూర కూడా చేశాను, అందుకోసం కూరలు ఎక్కువైపోతాయి, మళ్ళీ ఆనియన్స్ అవన్నీ కలిపేస్తే పచ్చడి ఎక్కువైపోతుందని దీంట్లో ఈసారి కలపలేదు, వెల్లుల్లిపాయ ఒకటే వేసాను అంతే. ఇప్పుడు ఆయిల్ పూర్తిగా వేడైపోయింది, దీంట్లో పోపు దినుసులన్నీ వేసేయాలి. నేను ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోనే చేస్తున్నాను, ఎందుకంటే వెంటనే వేసేయగానే పోపు అంతా మాడిపోతుంది, మళ్ళీ పచ్చడికి టేస్ట్ అంతా మారిపోతుంది. ఇప్పుడు నేను కొంచెం శనగపప్పును వేసుకున్నాను. ఇప్పుడు ఇది కొంచెం వేగిన తర్వాత మినపప్పు వేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత చూడండి శనగపప్పు సరిగ్గా వేగిపోయింది. ఇప్పుడు నేను కొంచెం మినపప్పు వేసుకుంటున్నాను దీంట్లో. రోటీ పచ్చళ్ళు ఏవి చేసినా కూడా పోపుతోనే చాలా టేస్ట్ వస్తుంది కదా అసలు. శనగపప్పు మినపప్పు ఇవన్నీ వేగిన తర్వాత కొంచెం జీలకర్రను వేసుకోవాలి, తర్వాత ఆవాలు వేసుకుంటున్నాను. ఈ జీలకర్ర ఆవాలు వేగిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి, తర్వాత నేను కొంచెం ఇంగువను వేసుకుంటున్నాను. నూనెలో ఇవన్నీ సరిగ్గా వేగిన తర్వాత దించేయాలి, ఇదంతా పచ్చడిలో కలపాలి. పోపంతా పచ్చళ్ళు సరిగ్గా కలిసిపోయేటట్టు సరిగ్గా కలపాలి. ఇది వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. అన్నంలో కలుపుకునే ముందు కొన్ని పచ్చి ఉల్లిపాయలు కలిపి తింటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తెలుగు వంటల నిధి. అలాగే నేను పాలకూర కూడా వండాను ఈరోజు. పాలకూరలో ఉల్లిపాయ వేసి చేసుకున్నాను, కొంచెం ఉంటే ఫ్రై చేసుకున్నాను పాలకూర. ఇప్పుడు దీంట్లో ఒక ఆనియన్ సరిపోతుంది, నేను ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసి కట్ చేసుకుంటున్నాను. పాలకూరలో ఉల్లి వెల్లుల్లి ఇవి రెండు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కదా టేస్ట్. నేను ఇందాక చూపించాను కదా కటింగ్ ప్లేట్, దాని మీదనే కట్ చేసుకుంటున్నాను. ఇదివరకు ఒకసారి నిమ్మకాయ కట్ చేసి తర్వాత అది తోమి చూసాను, ఎందుకంటే కలర్ పోతుందా లేదా అనేది ఒకసారి చూడాలి కదా అందుకోసమని. తర్వాత ఇప్పుడు కోవిడ్ సిచ్యువేషన్ కాబట్టి ఇంకా 1-2 సార్లు తోమాల్సి వస్తుంది తీసుకొచ్చుకున్న అసలు. పోను పోను కేసు ఎక్కువ తక్కువ అవుతూనే ఉన్నాయి, కానీ అది మొత్తం పోవడానికైతే ఇంకా 2 సంవత్సరాలు పడుతుందో చూడాలి. నేను ఆనియన్ కట్ చేసినప్పుడు మొత్తం ఒకేసారి కట్ చేస్తాను, మొత్తం కర్రీలో యూజ్ చేస్తాను, అలా సగం సగం కట్ చేసి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టాను అన్నమాట. ఎందుకంటే ఆనియన్ ఎప్పుడు ఫ్రెష్ టేస్ట్ రావాలంటే అలాగే చేసేయాలి, కోసిన వెంటనే తొందరగా యూజ్ చేసేయాలి. నేను ఎక్కడో చదివాను కూడా అంటే ఆనియన్స్ కట్ చేసి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు బ్యాక్టీరియాని అంతా పిలిచేసుకుంటాయి అని. సో అది చదివినప్పుడు నాకు మైండ్లో అలా గుర్తుండిపోయిందేమో, నాకు ఇంకా ఎప్పుడు కట్ చేసి పెడదామంటే అసలు ఆ థాట్ సరిగ్గా అనిపించదు, అందుకోసం నేను ఎప్పుడు ఫ్రిడ్జ్లో కట్ చేసి పెట్టాను. ఎప్పుడైనా నేను ఉప్మాలోకి అలా సగం కట్ చేసి పెడితే అది ఏదైనా ఒక మూలకు పెడతాను, ఎందుకంటే అక్కడ ఉన్న బ్యాక్టీరియానంతా అది పీల్చేసుకుంటుంది, తర్వాత పడేస్తాను. పాలకూర చుక్కకూర వీటిలో ఆనియన్ ఫ్లేవర్ ఎక్కువ ఉంటే చాలా బాగుంటుంది కదా. ఇప్పుడు నూనెలో ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిపోయినాయి. నేను దీంట్లో వెజిటేబుల్ ఆయిల్ యూజ్ చేసుకున్నాను, 4-5 స్పూన్స్ వెజిటేబుల్ ఆయిల్ ముందే వేసుకున్నాను. ఆయిల్ వేగైన తర్వాత నేను ఆనియన్స్ వేసుకున్నాను. ఇప్పుడు పాలకూర అంతా కట్ చేసుకుంటున్నాను. పాలకూర నేను మరీ చిన్నగా ఏం కట్ చేయను, ఎందుకంటే ఎలాగో బేబీ స్పినచ్ టైప్లోనే ఉన్నాయి అవి. అవి జస్ట్ ఒక్కొక్క లీఫ్ని 2-3 సార్లు కట్ చేస్తే సరిపోతుంది.
ఎప్పుడైనా అసలు టైం లేనప్పుడు నేను అలాగే వేస్తూ ఉంటాను. ఎందుకంటే 5-10 మినిట్స్లో కర్రీ ఇవ్వాలి అంటే పిల్లలు హడావిడిగా చేస్తున్నప్పుడు, లేదంటే మేము కూడా ఎటైనా వెళ్తున్నప్పుడు మాత్రం ఆనియన్ వేసేసి తొందరగా పాలకూర అది వేసేసి మూత పెట్టేస్తాను. ఇంకా అది బేబీ స్పినచే కాబట్టి తొందరగా ఉడికిపోతుంది. ఇప్పుడు నేను మిగిలిన పాలకూరనంతా మళ్ళీ కట్ చేసుకుంటున్నాను. ఆనియన్స్ పూర్తిగా వేగిన తర్వాత ఈ పాలకూరనంతా దాంట్లో వేస్తాను. ఎందుకంటే నేను మీడియం ఫ్లేమ్లోనే పెట్టాను, ఆనియన్స్ అన్నీ సరిగ్గా ఉడుకుతాయి కదా, లేదంటే అవి తొందరగా ఫ్రై అవ్వవు, మళ్ళీ పచ్చివాసన ఉంటుంది. చాలా ఆనియన్స్ వేసాను కాబట్టి అది వేగడానికి కొంచెం టైం పట్టింది. పాలకూర కూడా ఫ్రెష్గా ఉంది కాబట్టి ఈరోజే వండుతున్నాను. గోంగూర పచ్చడి, పప్పు, పాలకూర ఇవన్నీ చేశాను ఈరోజు. ఇప్పుడు ఆనియన్స్ వేగిన తర్వాత దీంట్లో పచ్చిమిర్చి కట్ చేసి వేసుకుంటున్నాను. నేను పచ్చిమిర్చి చిన్నగా కట్ చేస్తే పిల్లలు తినడానికి మధ్యలో పచ్చిమిర్చి వచ్చి ఇబ్బంది పడుతూ ఉన్నారు, అందుకోసం నేను పొడవుగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఆరేడు పచ్చిమిర్చిలు పడతాయి దీంట్లో పాలకూరలో, ఎందుకంటే ఉల్లిపాయలు మొత్తం ఘాటునంతా పీల్చేస్తాయి కదా, కాబట్టి ఆరేడు పచ్చిమిర్చి ఈజీగా పడతాయి దీంట్లో. ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఆయిల్లో సరిగ్గా వేగనివ్వాలి. తర్వాత దీంట్లో నేను పోపు దినుసులు వేస్తున్నాను, అంటే కొంచెం శనగపప్పు వేసుకున్నాను, తర్వాత కొంచెం మినపప్పు వేసుకుంటున్నాను, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ కలిపి 1 టీ స్పూన్ వేసుకున్నాను. ఇప్పుడు శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ కలిసేటట్టు సరిగ్గా ఒకసారి కలుపుకొని పెట్టుకోవాలి. పాలకూరలో జీరా పౌడర్ వేసుకుంటే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. నేనైతే లాస్ట్కి కొంచెం గరం మసాలా అయితే యాడ్ చేస్తాను. ఉల్లిపాయలంతా పచ్చివాసన పోయి సరిగ్గా వేగిపోయినాయి. ఇప్పుడు నేను కొంచెం దీంట్లో పసుపు వేసుకుంటున్నాను, నేను 1/2 టీ స్పూన్ పసుపు వేసుకున్నాను దీంట్లో. ఇవన్నీ వేగిన తర్వాత నేను వెల్లుల్లిపాయలు ఇప్పుడే దంచుకుంటున్నాను. 6 నుంచి 7 వెల్లుల్లిపాయలు తీసుకున్నాను. ఇవన్నీ ఫ్రెష్గా దంచుకొని వేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. పాలకూర వండేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేదానికంటే వెల్లుల్లిపాయలు అప్పటికప్పుడు దంచుకొని వేసుకుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవన్నీ నేను కచ్చా పచ్చగా దంచి పెట్టుకుంటున్నాను. ఇవన్నీ ఇప్పుడు దీంట్లో యాడ్ చేస్తాను. ఇక్కడ వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ హైబ్రిడ్ కదా, చాలా పెద్ద పెద్దవిగా ఉంటాయి కాబట్టి 5-6 వేసుకుంటే సరిపోతాయి. మనం చికెన్ అలాంటి రెసిపీస్ చేసేటప్పుడు కూడా అల్లం వెల్లుల్లి ఫ్రెష్గా చేసుకుంటే చాలా బాగుంటాయి, టైం ఉంటాయి. స్టవ్ని నేను లో ఫ్లేమ్లో పెట్టాను కాబట్టి అవన్నీ వెయిట్ చేస్తున్నాయి వెల్లుల్లిపాయల కోసమని. ఇప్పుడు నేను కచ్చాపచ్చాగా దంచిపెట్టుకున్న వెల్లుల్లిపాయ పేస్ట్ అంతా దీంట్లో వేసుకుంటున్నాను. 5-6 టేబుల్ స్పూన్స్ అయింది. నేను వెల్లుల్లిపాయలు ఎక్కువ దంచుకున్నాను కదా, ఇవన్నీ దీంట్లో వేసి సరిగ్గా కలుపుకోవాలి. ఇప్పుడు నేను ఫైనల్గా పాలకూర వేస్తున్నాను. పాలకూర చాలా ఈజీగా ఫ్రై అయిపోతుంది, 5-10 మినిట్స్లో కర్రీ అయిపోతుంది. కాకపోతే మనం వేసిన ముందు ఉల్లిపాయలు అవన్నీ వేగడానికి టైం పడుతుంది, కానీ పాలకూర వేసిన తర్వాత 5-7 మినిట్స్లో పాలకూర అంతా ఉడికిపోతుంది. అంటే పాలకూర ఒక 70% ఉడకనివ్వాలి, ఎందుకంటే మొత్తం ఫ్రై అయినా కూడా దాంట్లో ఉన్న పోషక విలువలన్నీ పోతాయి కాబట్టి ఒక 70% మాత్రం ఫ్రై అయిన తర్వాత మనం తీసేయాలి. ఈ పాలకూర అంతా నేను ప్యాన్లో పెట్టుకుంటున్నాను. తర్వాత పైనుండి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. నేను 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను, ఎందుకంటే పాలకూరలో ఎక్కువగా పట్టదు కదా సాల్ట్, ఆల్రెడీ పాలకూరలోనే సాల్ట్ ఉంటుంది కాబట్టి ఎక్కువ మాత్రం పట్టదు. నేను కొంచెం దాంట్లో మిరియాల పొడిని అయితే యాడ్ చేసుకుంటున్నాను. చిటికెడు మాత్రం వేసుకున్నాను బ్లాక్ పెప్పర్ పౌడర్ని.
తర్వాత నెమ్మదిగా కలుపుకుంటున్నాను. నేను కింద ఉన్న ఉల్లిపాయలు అవన్నీ పైనకు వచ్చేటట్టు నెమ్మదిగా కలుపుకుంటున్నాను. ఇప్పుడు పాలకూర కొంచెం దగ్గరికి అయిపోయింది, ఇంకా కొంచెం సేపు ఉడికితే సరిపోతుంది, తీసేయచ్చు. ఇప్పుడు నేను దీని మీద మూత పెట్టుకుంటున్నాను. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసేస్తున్నాను. పాలకూర రెడీ అయిపోయినట్టే. ఇంకా అన్నంలో వేసుకుంటే వేడివేడి అన్నంలో ఉల్లిపాయలు వెల్లుల్లి ఘాటుతో పాలకూర రుచి చాలా బాగుంటుంది. కూర మొత్తం అయిపోయిన తర్వాత నేను కొంచెం గరం మసాలా వేసుకుంటున్నాను. ఈ గరం మసాలాలో నేను ధనియాలు తర్వాత దాల్చిన చెక్క ఇవన్నీ వేసుకొని రెడీ చేశాను. నేను ధనియాలు దాల్చిన చెక్క తర్వాత కొన్ని మిరియాలు అవి వేసుకొని మసాలా చేసుకున్నాను. గరం మసాలా ఇది కొంచెం వేసుకుంటున్నాను. ఇది కొంచెం వేసుకుంటే చాలు, ఆ టేస్ట్ వస్తుంది. ఈ మసాలా అంతా కూరలో సరిగ్గా కలిసిపోయేటట్టు ఒకసారి కలిపి దించేసుకుంటే పాలకూర రెడీ అయిపోయినట్టే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తెలుగు వంటల నిధి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం.